కెనడాకు చెందిన ఓ వ్యక్తి కొద్దిగా తాగాడు. అది చలికాలం, దేవుడు మాట్లాడుతున్నాడనుకున్నాడు. దాంతో మోకరిల్లి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అని అడిగాడు. కొన్ని పనులు చేస్తే మీరు నవ్వుల పాలవుతారు. నమస్కారం సద్గురు. నా అడ్డంకి ఏంటంటే ఇతరుల అభిప్రాయాలు ఇంకా హేళనల గురించి భయం. మీ అభిప్రాయం గురించి కాదన్నమాట, ఇంకెవరి అభిప్రాయం గురించి. పైగా వాళ్ళ అభిప్రాయం ఏమిటో మీకు తెలీదు. ముందసలు మీ మీద అభిప్రాయాలు ఏర్పరచుకునేంత తీరిక వాళ్లకుందా? మీ గురించి అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ సమయాన్ని వృధా చేసేంతగా వాళ్లకు మీపై ఆసక్తి ఉందంటారా? కానీ ఒకవేళ మీరు పూర్తిగా తప్పు దిశలో వెళ్తుంటే, ఎవరన్నా ఒక మాట అనే అవకాశం ఉంది. కెనడాకు చెందిన ఓ వ్యక్తి కొద్దిగా తాగాడు. అది చలికాలం. ఆపై ఐస్ ఫిషింగ్ చేద్దామనుకున్నాడు. అందుకని వెళ్ళి ఐస్లో రంధ్రం చేయడం ప్రారంభించాడు. అప్పుడు గంభీరమైన గొంతులో, ఈ ఐస్ కింద చేపలుండవు అని వినిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. దేవుడు మాట్లాడుతున్నాడనుకున్నాడు. కాని ఎంతసేపటికి ఎవరూ కనిపించకపోవడంతో బహుశా మందువల్లేమో అనుకున్నాడు. సరే, రంధ్రం చేయడం కొనసాగించాడు. మళ్ళీ గంభీరమైన గొంతులో, ఈ ఐస్ కింద చేపలుండవు అని వినిపించింది. దాంతో మోకరిల్లి, మీరు దేవుడా? మాట్లాడుతుంది దేవుడేనా? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అన్నాడు. అప్పుడు జవాబు, నేను ఐస్ రింక్ మేనేజర్ని అని వచ్చింది. If you do certain things, you will be ridiculed. కొన్ని పనులు చేస్తే మీరు నవ్వుల పాలవుతారు. అయితే చాలా మటుకు ఎవరికీ అంత తీరిక లేదు. మీ గురించి ఆలోచించడానికి, అభిప్రాయాలు చేయడానికి, మిమ్మల్ని ఎగతాళి చేయడానికి వాళ్ళకంత తీరిక లేదు. వాళ్ల పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఒక్క నిమిషం దొరికిందంటే ఇలా, అసలు మిమ్మల్ని ఎక్కడ చూస్తున్నారు? కనీసం మీ వంక చూడను కూడా చూడటం లేదు ఈ రోజుల్లో. కాబట్టి దాని గురించి చింతించకండి. మీరు కొంచెం అవివేకంగా కనబడి ఒకవేళ నవ్వితే మీరు కనీసం మరొకరి సంతోషానికి కారణం అవ్వడం అనేది మంచి విషయమే కదా. నేనంటున్నది అన్నివేళలా నవ్వుల పాలు కామని కాదు, కానీ ఎప్పుడూ ఒకసారి మూర్ఖ పనులు చేయటం మానవ సహజమే, అవునా? మీరెప్పుడూ పూర్తిగా కరెక్టే. ఇది కొద్దిగా సమస్య. దానర్థం మీరు కరెక్ట్ అని కాదు, దానర్థం మీకు కొద్దిగా మతి తప్పిందని. అవును, నేనెప్పుడూ కరెక్టే అంటే మీరు కరెక్ట్గా ఉంటున్నారని కాదు, మీకు కొద్దిగా మతి తప్పిందని, చూడలేకపోతున్నారంతే. ఇలాంటప్పుడే మీరు నవ్వుల పాలవుతారు. నవ్వుల పాలవటం మీకు పర్లేదు అంటే అప్పుడు మిమ్మల్ని ఎంతో ఇష్టపడతారు. చాలామందికి మీపై ప్రేమ కలుగుతుంది మీ అవివేకాన్ని చూసి. నిజంగా వారికి మీరు ముద్దుగా అనిపిస్తారు. కాబట్టి ఇతరులు ఏమనుకుంటున్నారనే దాని గురించి చింతించకండి. వాళ్ళేమనుకుంటారో అది వాళ్ల సమస్య, అవునా? వాళ్ల మనసులో జరిగేది వాళ్ల సమస్య, అవునా కాదా? వచ్చి మీతో నువ్వు వెర్రివాళ్లా ఉన్నావు అనడం లేదు కదా. ఒకవేళ అంటే మీకు సాయం చేస్తున్నట్లే. ఉదాహరణకి మీరు ఐస్ రింకులో చేపలు పట్టాలని చూస్తుంటే ఎవరో అక్కడ చేపలుండవని చెప్తే అది మంచి సలహానే, అవునా? వాళ్ళు మీతో అనడం లేదు. వాళ్ల మైండ్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. మరి ఎందుకు వాళ్ల ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు చూడాల్సింది మీ మైండ్ ఎలా ఉంది అన్నదే. ఇతరుల మైండ్ ఎలా ఉంది, దానిలో ఏముంది అని చింతించకండి.
అది లాభదాయకం కాదు, నన్ను నమ్మండి. ఇతరులు ఏమనుకుంటారో ఆలోచించడం లాభదాయకం కాదు, దానివల్ల విలువైనదేదీ చేకూరదు. దాని బదులు మీ మైండ్ని ఏ విధంగా ఉంచుకోవాలి అనే దానిపై ధ్యాస పెడితే మీ జీవితం మెరుగవుతుంది. అలా కాక అతనేమనుకుంటున్నాడో ఆమెమనుకుంటుందో అని చింతిస్తూ ఉంటే మీకు పిచ్చెక్కుతుంది. ఎందుకంటే వాళ్ళేమనుకుంటున్నారో మీకు తెలియదు, అంతా ఊహాగానమే. నిత్యం ఇలా ఊహించుకుంటూ పోతే అది మీకు పిచ్చెక్కిస్తుంది, అవునా? కాబట్టి ఇప్పటినుండి ఈ విధంగా చూడండి. ఏదైనా మీకు హాస్యాస్పదంగా అనిపిస్తే అది చేయకండి. అది విలువైందని అనిపిస్తే చేసేయండి, పర్వాలేదు. వేరే ఎవరికో అది హాస్యాస్పదంగా అనిపిస్తే అనిపించవచ్చు, నేను విశ్వంలో దేన్నైనా ఎగతాళి చేయగలను. దానర్థం నేను దానికి వ్యతిరేకమని కాదు. ఏడ్చే బదులు నవ్వుదాం ఆ మూర్ఖపు విషయాలను చూసి. ఇంకేం చేస్తాం, అవునా? అవునా? ఇది ఒక ఎంపిక. ప్రపంచంలోని ఎన్నో మూర్ఖపు విషయాలను చూసి వాటి గురించి ఆడవచ్చు, లేదా వాటిని చూసి నవ్వొచ్చు. దేన్నైనా ఫిక్స్ చేయగల సామర్థ్యం బాగుండేది మనం అన్నింటినీ ఫిక్స్ చేయగలమని కాదు, దేన్నైనా ఫిక్స్ చేయగల సామర్థ్యం బాగుండేది నవ్వుతూ ఉన్నప్పుడే, ఏడుస్తున్నప్పుడు కాదు, అవునా? కాబట్టి చింతించకండి. ఎవరైనా నవ్వితే వారితో పాటు మీరు కూడా నవ్వండి, మీరు స్నేహితులుగా మారతారు. అలా కాక రియాక్ట్ అయితే మీరు మరింత హాస్యాస్పదంగా అవుతారు. ఇప్పటికే ఒక మూర్ఖప్పని చేశారు, ఆపై ఇప్పుడు రియాక్ట్ అయితే ఇక మూర్ఖులుగా మిగిలిపోతారు. వారితో కలిసి నవ్వితే బహుశా మీరు చేస్తున్న ఆ తప్పు నుండి వాళ్ళు మిమ్మల్ని బయటపడేయచ్చు, అలా జరగచ్చు. అయితే చాలా మటుకు ఎవరూ మీ గురించి ఆలోచించడం లేదు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి.